తూర్పు గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం రావురుపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో రావురుపాడు రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి అస్తవ్యస్తంగా తయారైంది. తాళ్ళపూడి మండలం నుండి పెద్దాపురం నుండి రావురుపాడు గ్రామానికి వెళ్లే దారి మీదుగా వేలాది మంది ద్విచక్ర వాహనాలు, వందలాది భారీ వాహనాలు నిత్య ప్రయాణం సాగించి రద్దీ రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా ఉండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ప్రదేశాల్లో గతంలో పలు ప్రమాదాలు సంభవించాయని వాహనదారులు, స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మార్గం మీదుగా ప్రయాణం చేయాలంటే భయమేస్తుందని చుట్టుపక్కల గ్రామీణ ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు మార్గం పునరుద్ధరించాలని కోరుతున్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివి. ఎస్ఐ వాసం శెట్టి సత్యబాబు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్ఐ వాసం శెట్టి సత్యబాబు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థిని విద్యార్థులతో కలిసి ర్యాలీగా వస్తూ పోలీసు అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి అమరులైనటువంటి పోలీసులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వాసన్ శెట్టి సత్యబాబు మాట్లాడుతూ, శాంతి భద్రత పరిరక్షణే మా ధ్యేయం, ప్రజారక్షణే మా లక్ష్యం, అమరులైన వీరులారా మీకు వందనం. అసాంఘిక శక్తులతో నిత్యం పోరాటం పోలీసు ఉద్యోగం. దేశ రక్షణ కోసం అసాంఘిక శక్తులతో విరోచితంగా పోరాడి తమ ప్రాణాలను బలంగా ప్రజల కోసం త్యాగం చేసిన అమరులైన పోలీసుల సేవలు మరవలేనివి. ప్రజల రక్షణ ధనమాన ప్రాణాలు కాపాడంలో పోలీసులు తమ శక్తి వంచన లేకుండా విధులు నిర్వర్తిస్తారనేది జగమిరిగిన సత్యం. అమరుల త్యాగాలకు గుర్తుగా 1960 అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిందని ఎస్ఐ వాసన్ శెట్టి సత్యబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఏపీ జెన్కో యూనియన్ నాయకులు 1535, రీజనల్ ప్రెసిడెంట్ రామారావు, 1104 రీజనల్ సెక్రటరీ కిరణ్, 327 సిఐటియు రీజనల్ సెక్రటరీ రత్నాకర్, ఎంపీటీసీ వేగి నాగేశ్వరరావు, సర్పంచ్ సీత, ఉప సర్పంచ్ మీనా, సుజాత, వార్డు మెంబర్ కోడ పార్వతి, ప్రధాన ఉపాధ్యాయులు మీనా కబ్బారావు, ఎంవిజిఎస్ నాయుడు, చిచ్చడి అప్పారావు, ఏఎస్ఐలు పడ్డాబి రామయ్య, వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సోమరాజు, విసిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దైవకని, పోలీసులు, సిఆర్పిఎఫ్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొన్ని లోకల్ పోలీసులు కూడా ఆ చైనా ట్రూప్స్ ఏదైతున్నాయో ఆ చైనా ట్రూప్స్ ని మూమెంట్స్ అబ్జర్వ్ చేయడం కోసం ఒక 3 ఫోటోస్ అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆ 3 ఫోటోస్ లోకల్లోనే. కాకినాడ జిల్లా తుడి నియోజకవర్గం కోటనందూరు మండలం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 జరుపుకుంటారు. భారత్ చైనా సరిహద్దులోని అక్సై చిన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తైన రకం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడినీటి బుగ్గ అమర జవానుల త్యాగాలను ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచి ప్రారంభమైంది. మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడాక్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే భద్రతను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు నిర్వహించేవి. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులర్పించడం ఆనవాయితీ. కోటనందూరులో ఎస్ఐ పివిసి స్వామినాయుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్స్, మహిళా పోలీసులు మరియు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోటనందూరు ఎస్ఐ పివిసి స్వామినాయుడు ఎన్ఎన్1 ఛానల్తో మాట్లాడారు. జోహార్ జోహార్.
రాష్ట్రాన్ని ఈరోజు 1 అక్టోబర్ పోలీస్ అమర వీరుల దినోత్సవం నిన్ను పురస్కరించుకొని పాట్నందర్ మండలంలో పాట్నందర్ విలేజ్ మొత్తం స్టూడెంట్స్ నెక్స్ట్ పోలీస్ వాళ్ళు మహిళా పోలీస్ అందరితో పాటుగా ర్యాలీ నిర్వహించింది. పోలీసులు ఎంతోమంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించి భారతరాలు స్ఫూర్తిగా నిలిచారు. అటువంటి వారు అందరినీ స్మరించుకుంటూ ఈరోజు ర్యాలీ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క సేవలను అందరికీ తెలియజేయడం జరిగింది. ఏలూరు జిల్లా మానవ సేవే మాధవ శివ బొమ్మని రాధమ్మ లింగపాలెం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మల్ల చలపతి ఆదేశానుసారం ధర్మజిగూడెం గ్రామాధ్యక్షులు పాతూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి చెరుపుగట్టు రామ్మోహన్ రావు చేతుల మీదుగా బొప్పల రాధమ్మ హార్దిక సహాయంతో బాలస్వామి అనే వికలాంగునికి రైస్ సైకిల్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ సీనియర్ నాయకులు గజ్జా వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు పల్లిశ్రీను, మండల వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి కందుల కేశవ, నాగేంద్రబాబు, సుకుమార్, మోషే తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆమె ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏలూరు జిల్లా పోలవరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పోలవరం డీఎస్పీ కే లతాకుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలవరం మండల కేంద్రంలో శుక్రవారం పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డీఎస్పీ కె లతా కుమారి, ఎస్ఐ పవన్ కుమార్, స్టేషన్ సిబ్బంది పోలీస్ అమరవీరులకు నివాళులర్పించి వందనం చేశారు. అనంతరం పోలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి స్థానిక ఏటిగట్టు సెంటర్ వరకు ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీఎస్ఐ మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. 1 అక్టోబర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో మండలంలో అన్ని శాఖల అధికారులు, నాయకులు, సిబ్బంది, గ్రామస్తులు, యువత పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు రాజ్ కుమార్, కె నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ బాబీ, దుర్గాప్రసాద్, పరశురామ్, బాలాజీ, మహిళా కానిస్టేబుల్ జె నాగలక్ష్మి, జి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు. ఈరోజు 1 అక్టోబర్ సందర్భంగా అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు. ఈరోజు 1 అక్టోబర్ సందర్భంగా పోలవరం మండల ప్రజలకి, అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండిగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలకు ఇచ్చిన అనేక రకాల సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ జూనియర్ కాలేజీ నుంచి మన ఏటిగట్టు సెంటర్ వరకు ర్యాలీ చేసి ఇక్కడ మానవహారాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర మరియు రాష్ట్ర సర్వీసులో ఉన్నటువంటి మా సహోదరులు మరియు సహోదరులు తమ యొక్క మూల్యమైనటువంటి ప్రాణాలను ప్రజల కోసము, మా డిపార్ట్మెంట్ కోసము నిరప్రాయంగా త్యాగం చేసేటటువంటి ఈ సందర్భంగా వారి యొక్క త్యాగాన్ని మేమందరం కూడాను స్మరించుకునేటటువంటి ఈ యొక్క సందర్భంలో పోలవరంలో ఈ మానహారాన్ని ఏర్పాటు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 1 అక్టోబర్ నుండి మనకి ఈ నెలాఖరు వరకు కూడా జరగడం, వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. దానిలో భాగంగా ముందు 1 అక్టోబర్ మన కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ వివిధ పోలీస్ శాఖల్లో పనిచేసినటువంటి విధి నిర్వహణలో ప్రజల కోసం ప్రాణాలు విడిచినటువంటి పోలీస్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ వ్యవస్థలో పనిచేసిన మన సిబ్బంది కోసం, జూనియర్ కాలేజీ వారి ప్రోత్సాహంతో ర్యాలీ నిర్వహించడం పిల్లలతో జరిగింది. అది మనం సక్సెస్ఫుల్గా హాజరవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తూ, అట్లాగే మన 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 పాత్రికేయ మిత్రులు కానీ లేదంటే గ్రామంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ప్రజలు కానీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని వాళ్ళ యొక్క సేవలు, అలాగే బ్లడ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క సేవలను అందించి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఆహ్వానిస్తున్నాను. గుంటూరు జీజీహెచ్ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ సీరియస్. కిడ్నాపర్లను వెంటనే గుర్తించాలని ఏఎస్పీకి ఆదేశాలు. దొండగులపై కఠిన చర్యలు తప్పవు. ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటాం. కిడ్నాప్ ఘటనపై శాఖపరమైన దర్యాప్తు చేపట్టాల్సిందిగా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాం. ప్రత్యేక బృందాల ద్వారా కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు దర్యాప్తు ముమ్మరం జీబీ చేశారు. జీజీహెచ్ పసిగందు కిడ్నాప్ ఘటనపై స్పందించిన మంత్రి విడుదల రజనీ. విద్యార్థిని చెత్త డబ్బాలో పెట్టి మూతవేసి శిక్షించిన ఉపాధ్యాయుడు. ఆంతర్వేదిపాలెం జెడ్పీ హైస్కూల్లో సంఘటన. విద్యార్థి సంఘాలు, స్థానికులు ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టైమ్స్ పవర్. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులు క్రమశిక్షణ తప్పుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినిపల్లి మండలం ఆంతర్వేదిపాలెం మధ్య గ్రూప్ జెడ్పీ హైస్కూల్లో ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడు కర్కశంగా వ్యవహరించారు. గురువారం 5వ తరగతి చదువుతున్న గెడ్డం రాజమౌళి అనే విద్యార్థి క్రమశిక్షణ తప్పినట్లు భావించి పాఠశాలలో ఉన్న చెత్తబుట్టలో సుమారు 45 నిమిషాల కూర్చోబెట్టి మూత పెట్టించి సంఘటన వెలుగులోకి రావడంతో పాఠశాల వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. తరగతి గదిలో ఎవరో చేసిన తప్పుకి తనని బాధ్యుడిగా చేస్తూ తనను చెత్తబుట్టిలో పెట్టారని బాధిత విద్యార్థి వాపోయారు. చివరకు తన సోదరి వచ్చి మూత తీసిందని విద్యార్థి కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు నేతల నాని రాపాక మహేష్, వైసీపీ నేత సహదేవ్తో పాటు స్థానిక యువత ఆందోళనలో పాల్గొని ఉపాధ్యాయులు అల్విన్ బాబాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ దగ్గర నుంచి మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ బాబు వయసు 5వ తరగతి చదువుతున్నాడు. రాజమౌళి అనేటువంటి విద్యార్థిని నిన్న ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక మాస్టరు కుల వివక్షతో ఒక దళిత విద్యార్థి అనేటువంటి కుర్రాడిని ఒక చిన్న బూతు మాట మాట్లాడాడు వేరే అబ్బాయి అని చెప్పి, మాస్టరు నేను ఆ తప్పు చేయలేదు, ఆ మాట నేను మాట్లాడేదని చెప్పినా కూడా వినకుండా చాలా విచక్షణారహితంగా డస్ట్బిన్లో ఏదైతే చెత్త అంతా బట్టికెళ్ళి వేస్తామో ఆ డస్ట్బిన్లో ఈ కుర్రాడిని కూర్చోబెట్టి సుమారు 45 నిమిషాల పాటు ఆ డస్ట్బిన్లో ఈ కుర్రాడి నుంచి మరలా ఆ కుర్రాడు చచ్చాడో బ్రతకడో చూడండి రా అని చెప్పేసి చాలా మూర్ఖత్వంగా చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరు. ఈ విషయాన్ని తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా దళిత నాయకులుగా ఉన్నటువంటి వారు, దళిత సంఘాలుగా ఉన్నటువంటి వారు లోపు ఈ యొక్క విద్యార్థి మీద ఈ విధమైనటువంటి దాడి చేసినటువంటి మాస్టర్ మీద ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేయనట్లయితే కనుక రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల తరఫున మంత్రి మొత్తం అన్ని విద్యా సంస్థలకు కూడా బంధుకి పిలుపునిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మాకు తక్షణ న్యాయంగా ఇప్పుడే ఇమీడియట్గా ఈ అబ్బాయిని ఎవరైతే గాయపడతారో మాస్టర్ మీద అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జాబ్ మేళాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు. పార్వతీపురం జాబ్ మేళాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగైనాయని శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ తెలిపారు. శుక్రవారం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి హాజరై ఎంపికైన యువతకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకుండ శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించి యువతకి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల యువత దగ్గరికి కంపెనీ ప్రతినిధులను తీసుకొచ్చి ఉపాధి కల్పించి వారి యొక్క భవిష్యత్తుకు మంచి అవకాశాలు చూపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ జనార్దన్ రావు, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి రవీంద్ర, బిటువాడ సర్పంచ్ నరసింహనాయుడు, నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. Now the power rests with each of you, with me, with you, with you. First. Second, education. The education is power. As you can see, I am 26 year old and sitting on a chair with presiding over so many experienced people. So this power only education can give you, that power. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డెకరేషన్ గోడౌన్ దగ్ధం.
నష్టం 8 లక్షలు. పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో గల ఆనంద్ ఈవెంట్స్ డెకరేషన్ గోడౌన్లో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగి దగ్ధమైంది. డెకరేషన్ యజమాని దుర్గాప్రసాద్ గోడౌన్కు వచ్చేలోపు గోడౌన్లో ఉన్న డెకరేషన్ సామాన్లన్నీ దగ్ధమయ్యాయని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నానని, జీవనాధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 8 లక్షల నష్టం వాటిల్లినట్టు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించుకున్నాడు. ఇంకా వేరే కారణాల వల్ల జరిగిందో కానీ తెలీదు క్లియర్గా. కానీ మొత్తానికి అయితే 7-8 లక్షల రూపాయల సామాన్లు కాలిపోవడం అనేది జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నన్ను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నిడదవోలు పోలీసులు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ ఆదేశాల మేరకు నిడదవోలు సీఐకే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిడదవోలు సబ్ ఇన్స్పెక్టర్ పి నాగరాజు, సమిష్రగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే శుభాని పర్యవేక్షణలో విద్యార్థులతో నిడదవోలు పురవీధుల్లో భారీ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు అమరవీరులకు జోహార్లంటూ నినాదాలు తెలిపారు. అనంతరం గణేష్ చౌక్ సెంటర్లో విద్యార్థులతో మానవహారంగా ఏర్పడి పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ప్రాణాలు సైతం కోల్పోయారని, కరోనా కష్టకాలంలో కూడా ఎంతో ధైర్యంగా తమ కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజలకు ఎంతో సహాయం చేసి చివరికి వారి ప్రాణాలు సైతం అర్పించారని, వారిని స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించి వారందరికీ నివాళులర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులకు మరియు పోలీసు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నిడదవోలు పట్టణంలో కొవ్వూరు డిఎస్పీ గారు శ్రీనాథ్ గారి యొక్క ఆధ్వర్యంలో మన నిడదవోలు సిఏ గారి యొక్క సిఏ గారు, అదేవిధంగా సమీష్ గారు, నేను కలిపి పోలీస్ సిబ్బంది, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, అదే ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ రాలీ చేయడం జరిగిందండి. ఈ 21 నుంచి కూడా 27 వరకు ఈ వారోత్సవాలు చేయడం జరుగుతుందండి. మనం ఏదైతే అమరులైన పోలీసు వీరుల్ని స్మరించుకుంటూ వాళ్ళకి ఘనంగా నివాళులర్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ర్యాలీ చేయడం జరిగిందండి. ఎంతోమంది పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో ప్రాణం సైతం లెక్క చేయకుండా మా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలని కాపాడాలన్న ధృవ సర్కార్ సంకల్పంతో వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలిసినా సరే శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని, అదేవిధంగా వాళ్ళ యొక్క విధిని ప్రాణం సైతం తెగించి ఎంతోమంది ఈరోజు ప్రాణం కోల్పోవడం జరిగిందండి. అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఎంతోమంది బయటికి రాని సమయంలో పోలీసులే ధైర్యం చేసి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా బంధువులకు అందరికీ దూరంగా ఉండి
ఆ టైంలో ఎవరిని కూడా బయటకు రాకుండా చూసి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందండి. ఆ రోజు నుంచి ఆ రోజు మనం బయటికి పడటానికి ఆ రోజు నుంచి బయటపడి ఈ రోజు మళ్ళీ మన దైనందిక కార్యక్రమాలు మనం సక్రమంగా చేసుకోవడానికి ఆ రోజు అమరలేని ఎంతోమంది పోలీస్ వీరుల యొక్క కృషి ఎంతో ఉంది. వాళ్ళందరినీ మనం స్మరించుకుంటూ పోలీ అదేవిధంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల్ని, అదేవిధంగా మనకి బార్డర్స్లో కానీ అంటే ఏదైతే భారతదేశాన్ని రక్షిస్తూ మన బార్డర్స్లో ఉంటూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది, వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని వాళ్ళకి ఘనంగా నివాళులర్పించాలని చెప్పి ఈ వారం రోజులు కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాలీ చేయడం జరిగింది. ఈ వారం రోజులు కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఏదో కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి అందరి సహకారంలో ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా పోలవరం మండలం వింజరం గ్రామానికి చెందిన బి అశోక్ కుమార్ ఇటీవల పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేటు ఎమ్మెల్డీగా విధులు నిర్వర్తించేవారు. జాయిన్ అయిన కొద్ది నెలలకే చాలా అర్థైన వ్యాధి తలసీమియా సికిల్సెల్తో బాధపడుతున్నారు. రక్తంలో తెల్ల రక్త కణాలు తగ్గిపోయి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోయి మనిషికి బాగా ఇబ్బంది పెట్టే వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రోజుకు 100,000 రూపాయలు ట్రీట్మెంట్కి అవుతుండడంతో కుటుంబ సభ్యులు దాతలు సహకారం కోరుతున్నారు. స్పందించిన దాతలు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. పోలవరం ఎంపీ శంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలుం హేమకుమారి, సర్పంచ్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో దాతల నుండి విరాళాలు సేకరిస్తున్నామని డాక్టర్ మురళీధర్ తెలిపారు. మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో 15,000, ఐటీడీఎస్ పీఓ ఆధ్వర్యంలో 20,000, మండల సొసైటీ అధ్యక్షులు 4,000, తాళ్లపూడి మానవతా సంస్థ 30,500 రూపాయలు, సాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం 7,000 రూపాయలు పలువురు దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. మరికొందరు దాతలు సహకారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాతల కోసం ఫోన్పే, గూగుల్ పే నెంబర్ 9493848998, అకౌంట్ నెంబర్ 3220628301, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోలవరం బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ N00007878. 1 lakh మోర్ దెన్ 1 lakh పర్ డే అవుతుండటంతో మన మండల స్థాయి లెవెల్లోని అందరి నుంచి కూడా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. మన ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు ఆధ్వర్యంలో, ఎండిఓ గారు, అలానే మన లోకల్ సర్పంచ్లు వాళ్ళ ఆధ్వర్యంలో అలా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఆ విధంగా మన అగ్రికల్చర్ ఆఫీసర్ రాంబాబు గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయన వాళ్ళ స్టాఫ్ని సహకరించుకొని ఇలా డొనేషన్ నిమిత్తం 15,000 రూపాయలు డొనేట్ చేస్తున్నారు. ఈరోజు మన ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు చేతుల మీదుగా చెప్పాలి అంటే రియల్లీ థ్యాంక్ ఫుల్ టు యూ సార్. ఆ అబ్బాయికి మీరు ఇచ్చిన అమౌంట్ కోలుకొని త్వరగా మనం ముందుకు శ్రీమతి గారికి అందజేశాము. మరి ఇంకా ఎవరైనా సహాయ సహకారాలు అందించాల్సి వచ్చినట్లయితే మరి ఈ యొక్క మెటీరియల్, ఈ మెసేజ్ అంతా కూడా రాష్ట్ర మొత్తం కూడా వ్యాప్తి ఉంది. మరి అందరూ కూడా ఆ మెసేజ్లో కింద ఉన్నటువంటి అడ్రస్లో మీరు ఫోన్పే ద్వారా చేయొచ్చు. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా ఎంత తక్కువ ఎక్కువ అనే భేదం లేదు. మీరు ఎంత చేయగలిగితే అంత చేసినట్లయితే అతనికి మనం లభించిన వాళ్ళు అవుతాం కాబట్టి